రాజధాని మార్పు అన్న శీర్షికే నాకు ఇంతవరకు అర్థం కాదు. రాజధాని మార్పు జరగలేదు, పరిపాలన వికేంద్రీకరణ మాత్రమే జరుగుతోంది. మీరు నిర్ణయించిన, మీరు ఊహించిన, వ్యూహాత్మకంగా వ్యవహరించిన రాజధాని అమరావతి ఇప్పటికీ లెజిస్లేటివ్ క్యాపిటల్గా నిర్ణయించబడింది, నిర్ధారించబడింది. అనేక కమిటీల సూచన మేరకు ఇప్పటికీ మనమంతా ఊహించిన లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతిగానే ఉంది అన్నందుకు రాష్ట్ర ప్రజలంతా ఎవరైతే ఉద్వేగపడుతున్నారో ఉద్దేశపూర్వకంగా వాళ్ళంతా సంతోషించే విషయం అది. రెండవది, ప్రాంతాల వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది అనేది మనం కూలంకుషంగా కాస్త చర్చించగలిగితే, ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా అంటే ఒక వ్యక్తి చేతనో ఒక వ్యవస్థ చేతనో అంత ఆషామాషీగా అనుకున్నంత కాలంలో పూర్తయ్యే విషయం కాదు. ఒక చిన్న సమస్య ఒక కుటుంబానికి జరిగితే కోలుకోవడానికి కనీసం 3-4 సంవత్సరాలు పడుతుంటే, అన్ని కుటుంబాలని పోషించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మనకున్న బడ్జెట్లో చాలా సమయమే పడుతుంది. కాబట్టి రాజధానిని నిర్మించాలన్న ఆలోచనే ప్రప్రథమంగా తప్పు. రాజధానిని ఎంపిక చేసుకోవాల్సింది. అప్పటికే అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం ఏదైనా అందరికీ అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని ఉంటే రాష్ట్ర ప్రజలందరూ ఎప్పుడో సంతోషించేవాళ్ళు. రాజకీయాలు నేను మాట్లాడను, కానీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేటటువంటి ప్రతి హృదయం అతి తక్కువ ఖర్చులో అందరికీ అనుకూలంగా ఉన్నటువంటి వ్యవస్థల్ని, అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాలని ఎంచుకొని సులభంగా అందరికీ పాత్రలను చేయగలిగితే, ఎవరెవరికి అవకాశం ఉందో స్వచ్ఛందంగా వాళ్ళందరినీ పాత్రుల్ని చేయగలిగితే, తెలియకుండా కాలానుగుణంగా వచ్చేటటువంటి మార్పుల వల్ల రాజధాని అభివృద్ధి చెందుతుంది. దీనికి అనేకమైన సందర్భాలు మనం చూసాం, ఇంతవరకు పెద్దలు తెలియజేశారు. హైదరాబాదు నగరం మనం కడితే వచ్చింది కాదు. మనం ఊహించినట్టుగా ఇన్ని సెకండ్లలోనో ఇన్ని నిమిషాల్లోనో పూర్తి చేస్తామంటే వచ్చింది కాదు. అందరికీ అవకాశం కల్పించారు, ఔటర్ రింగ్ రోడ్స్ వచ్చాయి, విపరీతమైన 80 ఫీట్ 100 ఫీట్ రోడ్స్ కూడా తర్వాత జనాభా పెరగడం అభివృద్ధి చెందడంతో వచ్చాయి. ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉంటే వాళ్ళ భూముల్ని కూడా నగరంలోకి కలుపుకోవడం ద్వారా వాళ్ళు కూడా గొప్పవాళ్ళు అయ్యారు ఉద్దేశపూర్వకంగా.